Hello friends, this is my channel Homerelish by Vanitha. Indulo entertainment, vlog, travel, recipes, beauty tips anni untai. So please do watch and subscribe andi. Meeku ee video kavalante adu open chesthe kinda subscribe button untundi, dan pakkana bell button untundi, adi click chesthe nenu ee video kotta chesina mee varaku reach avutundi. So keep watching. Hey guys, welcome back to my channel. ఈ రోజు మనము ఫేస్కి ఒక మాస్క్ వేసుకుంటున్నాం. అది ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్ అండి. మనం ఇంట్లో ఆరెంజెస్ చాలా తెచ్చుకుంటూ ఉంటాం అండ్ అది తినేసి మనం పీల్ అన్నది పడేస్తూ ఉంటాం. బట్ మనందరికీ ఒక విషయం తెలియదు, ఆరెంజ్లో కంటే ఆరెంజ్ పీల్లోనే ఎక్కువ న్యూట్రియన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, మన స్కిన్కి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి చాలా మంచివి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన స్కిన్కి డ్రైనెస్, బ్లాక్హెడ్స్ అండ్ స్కిన్ వైట్నింగ్ రావడం ఇలాంటివన్నీ అవుతుంటాయి. ఎవరికైనా పింపుల్స్, ర్యాషెస్ అలాంటివి ఉంటే కూడా ఈ ఆరెంజ్ పీల్ అన్నది చాలా మంచిది. సో దాన్ని ఎలా యూస్ చేయాలి, అందులో ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మనకి మాస్క్ అన్నది చాలా రిచ్ ఉంటుంది, అవన్నీ నేను మీకు ఈరోజు చూపిస్తాను. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో ఇలాంటివి అప్లోడ్ చేసినా కూడా మీ వరకు అవి చేరుతాయి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తిన్న ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, అది పడేయకుండా మనం ఇలా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెష్ ఆరెంజ్ పీల్ అయితే ఇంకా బెటర్ అండి. సో ఈ ఆరెంజ్ పీల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బయట చాలా డర్ట్ అండ్ కెమికల్స్ కూడా వేసి ఉంటారు కాబట్టి మనం ఫస్ట్ కొంచెం వార్మ్ వాటర్లో వాష్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దానివల్ల దానిపైన ఏ డర్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది. సో అలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వేరే బౌల్లో మొత్తం నేను స్ప్రెడ్ చేసి పెట్టాను. దీన్ని మనము ఎండలో పెడతామన్నమాట. ఒక 1 or 2 డేస్ పెట్టుకోవాలి. ఎక్కువ ఎండ ఉంటే 1 డే సరిపోతుంది, లేకపోతే 2 డేస్ పెట్టుకోవాలి. అది న్యాచురల్గా డ్రై అయితే చాలా బెటర్. లేదంటే సెకండ్ ఆప్షన్ మనము అవెన్లో కూడా వేడి చేసుకోవచ్చు ఒక 10 మినిట్స్ పెట్టేసి. బట్ అది ఎంతైనా న్యాచురల్ అవ్వదు కాబట్టి మనం ఎండలో పెడితే బాగుంటుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఎండలో పెట్టినవి రెడీగా ఉన్నాయి, నేను వాటితో పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఆ పౌడర్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. సో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్, హనీ, రా మిల్క్ అండ్ రోజ్ వాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక బౌల్ తీసుకుందాము. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉందని చెప్పాను కదా, ఆ పౌడర్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఏ కలర్లో ఉంటుందో అని. ఆబ్వియస్గా ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. సో ఆరెంజ్కి ఆరెంజ్ ఒక 1 స్పూన్ తీసుకుందాము, ఫేస్కి సరిపోతుంది. సో 1 1½ మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి, ఇంతకంటే ఫైన్ పౌడర్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ హనీ తీసుకున్నాము, తర్వాత రా మిల్క్ తీసుకున్నాము, అన్నీ 1 1 స్పూనే తీసుకున్నాము అన్నమాట. మిల్క్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు, దట్ డిపెండ్స్ ఆన్ ద పౌడర్, మీరు ఎంత పౌడర్ తీసుకున్నారని ఉంటుంది. సో ఇప్పుడు ఫేస్ మాస్క్ పెట్టేసుకుందాం. ఇదండి ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్ ప్రిపరేషన్ అన్నమాట. మీరు చూసారు కదా చాలా ఈజీగా ఉంది. సో ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ టైట్ చేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఎప్పుడైనా ఫేస్ పైన ఏదైనా డస్ట్ ఉన్నా రిమూవ్ చేయడానికి మన దగ్గర ఏదైనా మేకప్ రిమూవర్ అలాంటిది ఏదైనా ఉన్నా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి టోనింగ్ కూడా అవుతుంది, క్లీన్ కూడా అవుతుందని చెప్పి నేను రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ న్యాచురల్ రోజ్ వాటర్, నేనే ప్రిపేర్ చేశాను. మీకు అందరికీ తెలుసు, నేను మొన్న వీడియో కూడా చేసి చూపించాను ఇది. సో ఈ రోజ్ వాటర్తో నేను ఇప్పుడు క్లీనింగ్ అన్నది చేస్తున్నాను. చాలా క్లీన్గా వెళ్ళిపోయింది కదా. సో ఈ రోజ్ వాటర్ మనకి టోనింగ్ కూడా ఇస్తుంది కాబట్టి ఈ న్యాచురల్ రోజ్ వాటర్ యూస్ చేయడం నేను ప్రిఫర్ చేస్తాను. ప్యాక్ అండి, మేము ఇప్పుడు నేను తయారు చేసిన ప్యాక్ ఇది గట్టి పడిపోయింది కదా. ఇలా గట్టి పడినప్పుడు మీరు కొంచెం రోజ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ ఉంది.
సో ఇలా మనము బ్రష్తో మిక్స్ చేసుకుందాం. ఈ ఆరెంజ్ మాస్క్లో మనకు విటమిన్ సి ఉంటుంది. సో ఇది బ్లాక్ హెడ్స్, యాక్నీ, క్లాగ్ పోర్స్, ఆయిల్నెస్ అండ్ డల్ స్కిన్ పోవడానికి మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ మన స్కిన్ని క్లీన్ అండ్ గ్లోయింగ్గా కూడా చేస్తుంది అన్నమాట. అండ్ ఇందులో హనీ కూడా ఉంది మనకు. హనీ ఏంటంటే ఎక్స్ఫోలియేటింగ్ ద స్కిన్ అండ్ జెంట్లీ రిమూవ్స్ ద డెడ్ స్కిన్ సెల్స్ అన్నమాట. సో దానివల్ల మనకి డల్నెస్, యాక్నీ, ఫైన్ లైన్స్, డ్రైనెస్ ఫ్రమ్ ద స్కిన్ అన్నీ పోతాయి. అండ్ రా మిల్క్ కూడా వేసాం కాబట్టి ఆ రా మిల్క్ వచ్చేసి మనకు లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సో దానివల్ల ఎటువంటి పిగ్మెంటేషన్ ఉన్నా, ఫేస్ పైన డ్రైనెస్ ఉన్నా అదంతా పోయి మన ఫేస్కి వెరీ గుడ్ హైడ్రేషన్ అన్నది ఇస్తుంది అన్నమాట. అండ్ రోజ్ వాటర్ యాక్ట్స్ యాజ్ అ వెరీ గుడ్ టోనర్. సో ఇలా మనం ఒక 10 మినిట్స్ ఉండాలి. 10 మినిట్స్లో ఇది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ పైన రిజల్ట్ ఇది. సో నేను వాష్ చేస్తున్నప్పుడు బికాస్ ఆఫ్ దట్ హనీ అండ్ మిల్క్ కొంచెం ఆయిలీగా అనిపించింది, బట్ స్టిల్ క్లీన్గా వాష్ చేస్తే మొత్తం చాలా క్లీన్ అయిపోయిందండి. ఈ డిఫరెన్స్ చూపించడం కోసమే నేను 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. యూ కెన్ సీ ద డిఫరెన్స్. నాకైతే చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో నైస్. ఇలా మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్, మీకు టైం ఉంటే 3 టైమ్స్ పెట్టుకోండి, లేకపోతే 2 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటూ ఉంటే మీకు ఎక్కడన్నా బ్లాక్ స్పాట్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి. సో పౌడర్ అన్నది మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అదొక 1 or 2 weeks వరకు మీకు ఉంటుంది, అదేం పాడవ్వదు. సో నేను ఇలానే స్టోర్ చేసుకొని పెట్టుకుని. సో ఇదండి మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం ఇంకొక కొత్త వీడియోతో మీకు కలుస్తాను. Until then, take care. Have a nice day. Bye-bye.